ఎంఆర్ఎస్ ఎస్ఐ గారికి అందరికీ ఎప్పటికప్పుడు మీరు టచ్లో ఉంటారు కాబట్టి మీకు లాక్డౌన్ అయ్యే దాకా ప్రభుత్వం ఇప్పుడు దాకా తొలి ఖర్చు దాకా మీరు చెప్తే కష్టం తప్ప ఇంకా మన ప్రాణాల కోసం మన కాపాడు కోసం అందరి ప్రాణాలు మీకు ఎక్కడ ఎవరు వచ్చినా మీరు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి మీ తరఫున ప్రభుత్వానికి కలెక్టర్ గారు కూడా ఆ రోజు వచ్చారు. ఫస్ట్ ఓపెన్ చేసే రోజున మొదటి చెప్తే మీకోసం చెప్తాను. కంపల్సరీగా ఈ నూతనం కూడా మేము డిపార్ట్మెంట్ తరఫున కూడా కొంత ఎలాంటి చేస్తామని చెప్తారు. కానీ అదే కాకుండా పర్మనెంట్ జాబ్ కూడా మీరు ఈ ఆశావర్కర్లకి ఆశావర్కర్లకి అందరికీ నమస్కారం. ఎందుకంటే ఈ కరోనా 30 రోజుల నుంచి మీరు ఎంత కష్టపడుతున్నారో అన్ని గ్రామాలలో చిక్కుపొచ్చిలో కానీ గ్రామాలలో కానీ ఏ ఊళ్ళో కానీ మీరే ఎందుకంటే 30 రోజులు ప్రజలను కాపాడుతున్నారు. ఏ ఊళ్ళో ఎవరు వచ్చినా మరి ఏ జబ్బు ఎటువంటి జలాలు వచ్చినా ఇమ్మీడియట్ ముందు మీకే తెలుసుకుంటున్నాము. ఇమ్మీడియట్గా డాక్టర్లు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మీతో పాటు ఏఎన్ఎంలు అంగన్వాడీ టీచర్లు డాక్టర్లు అంటే మీరు ఎక్కువ అన్ని గ్రామాల్లో ఎక్కువగా మీరు కష్టపడుతున్నారు. ఒక అసలాపేట కాదు నియోజకవర్గం మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మీరు అన్ని రంగంలో కష్టపడుతున్నారు. కానీ ఈ గవర్నమెంట్ మొత్తం ఈ వేతనంలో చాలా చిన్నచూపు చేస్తుంది కాబట్టి మీరు మరి కష్టపడుతున్నారు అనేది ప్రభుత్వానికి తెలుసు. నేను కూడా మన కలెక్టర్తో మాట్లాడాను. మరి 30 రోజుల నుంచి కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుంచి ఆశావర్కర్లు అన్ని గ్రామాల్లో చూసుకుంటున్నాను సార్. మీరు పర్మనెంట్గా అది మరి జాబు వచ్చి దానికి వేతనాలు కూడా పర్మనెంట్గా వచ్చేలా చూడాలి. అదేంటంటే ఆ గ్రామాల్లో మరి గర్భిణీ స్త్రీలు ఉంటేనే ఆ గర్భిణీ స్త్రీ మీరు 20 రోజులు కానీ నెల కానీ 2 నెలలు కానీ చూసుకుంటూ మరి ప్రశ్నించిన తర్వాత మీకు వస్తుంది. ప్రజల్ని కాపాడే బాధ్యత ఇది కాబట్టి మీతో సాయం మన వాళ్ళందరూ ఉంటారు. Thank you.